ఎంన్యూస్కు స్వాగతం. నా పేరు మౌనిక. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మిరియాం చిల్డ్రన్ హోమ్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా మిరియాం చిల్డ్రన్ హోమ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు నవంబర్ 9వ తేదీన స్థానిక మన్నా జూబ్లీ చర్చ్ నందు నిర్వహించనున్నట్టు రెవరల్ కార్ల్ డేవిడ్ కొమానపల్లి తెలిపారు. మిరియాం చిల్డ్రన్ హోమ్ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఒరిస్సా వంటి అనేక రాష్ట్రాలలో బ్రాంచ్లు స్థాపించి ఇప్పటి వరకు కొన్ని వేల సంఖ్యలో పిల్లలు చదువుకొని వారు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని, అమలాపురం కేంద్రంగా మిరియాం చిల్డ్రన్ హోమ్, మన్నా మినిస్ట్రీస్, పరంజ్యోతి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, రెవరల్ కేఎస్ జోసెఫ్ మెమోరియల్ హాస్పిటల్, మిరియాం ఎయిడెడ్ ప్రైమరీ హై స్కూల్, మిరియాం కాలేజ్ వంటి అనేక విద్యా వైద్య సంస్థలను స్థాపించి వేలాది మందికి విద్యను అందిస్తూ విజయవంతంగా నిర్వహించబడుతుందన్నారు. పూర్వ విద్యార్థులు కూడా మిరియాం చిల్డ్రన్ హోమ్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 50 సంవత్సరాలలో సుమారు 30,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడ్డారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించి సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. సునామీ వంటి విపత్తులలో గృహములు కోల్పోయిన వారికి ఉచితంగా గృహాలు నిర్మించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నామని కార్ల్ డేవిడ్ కోమానపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తమేశ్వరరావు మరియు కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క 4 సంస్థలే మాత్రమే కాకుండా మరి హైదరాబాద్ నుండి హైదరాబాద్లో కూడా కొన్ని సంస్థలను అక్కడ కూడా ఏర్పాటు చేసి, రాక్ చర్చ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అయితే, రాక్ చర్చ్ మినిస్ట్రీస్ అయితే, మన్నా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, ఈ విధంగా కొన్ని సంస్థలను హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేసి హైదరాబాద్ నుండి మరి ఇక్కడకు మనకు ట్రైను విమానం ఫెసిలిటీస్ లేని కారణం బట్టి కొంచెం బయటికి కూడా వెళ్ళడం, అక్కడ నుండి వివిధ రాష్ట్రాలకు ఛానల్ చేయడానికి, ట్రావెల్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుందా ఉన్న కారణం బట్టి ఆ కొన్ని పరిచర్యలు హైదరాబాద్కు షిఫ్ట్ చేసి హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ఈ సేవా పరిచయాలు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా జరుగుతుంది. 2 కేంద్రాలుగా ఉన్నాయి, ఫౌండింగ్ ప్లేస్ అమలాపురం, తర్వాత ఎక్స్టెండెడ్ మినిస్ట్రీస్ హెడ్ క్వార్టర్స్గా హైదరాబాద్ కూడా ఉంటూ ఈ యొక్క సేవా పరిచయాలన్నీ కూడా కొనసాగింపబడుతూ ఉన్నది. అయ్యా, ఈ యొక్క విషయాలు మరి మీకు తెలియపరచాలని, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నేను తెలియజేస్తాను, లేకపోతే తప్పనిసరిగా 9వ తారీఖు జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమానికి కృష్ణరూపు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు, మరి అదేవిధంగా ఎంపీ గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు, మా యొక్క సంస్థ నాయకత్వం అంతా కూడా ప్రజెంట్ అవుతారు. పూర్వపు విద్యార్థిని విద్యార్థులను ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా పూర్వం మా దగ్గర పనిచేసిన వారిని, ఇప్పుడు పనిచేసిన వారికి ప్రత్యేకంగా మరి మీడియా ద్వారా, ముఖ్యంగా ఎందుకంటే చాలామంది స్ప్రెడ్ అయిపోయారు, మీడియా ద్వారా మేము అది అందజేస్తున్నాం. మరి ఆ పూర్వపు విద్యార్థులకు అదేవిధంగా ఉద్యోగులకు ఈ వార్త, ఈ శుభవార్త తెలియడానికి మీ అందరి సహకారం నాకు కావాలి. దయచేసి మీరు సహకరించి 9వ తారీఖు జరిగే కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతాను. అనాథ పిల్లల కొరకు, బీద పిల్లల కొరకు, ఆ విధంగా వారిని ఇక్కడ వారికి మీడియం స్కూల్గా వారిని ప్రారంభించాం. ఆయనకి మీడియం స్కూలే హై స్కూల్ అయింది, హై స్కూల్ తర్వాత మీకు తెలుసు ఇంకే వచ్చింది, మరి జూనియర్ కాలేజ్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ వచ్చింది, బీఈడి కాలేజ్, ఈ విధంగా విద్యా సంస్థల్లో కూడా అంచెలంచెలుగా ఇది విస్తరింపబడుతూ సమాజంగా మరి అడగారి పోయిన వారికి సేవ చేయడానికి, అదే కాకుండా ఈ యొక్క స్థానిక ప్రజలకు అమలాపురంలో మరి మిరియం హై స్కూల్ అన్న, మిరియం స్కూల్ అన్న ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు కాంపిటీషన్లో చాలా స్కూల్ విద్యా సంస్థలు వచ్చేసినాయి కాబట్టి అంత అది కనబడించకపోయినప్పటికీ ఆనాడు మరి మిరియం స్కూల్ నా నేను గొప్ప చెప్పుకోవడం కాదు, మిరియం స్కూల్లో అడ్మిషన్ దొరకడానికి రికమెండేషన్లతో వస్తేనే కానీ ఇక్కడ అడ్మిషన్ దొరికేది కాదు, అటువంటి పరిస్థితి. ఆ విధంగా మిరియం హై స్కూల్లో అటువంటి ఘనమైన చరిత్ర కలిగిన విద్యా సంస్థగా దాన్ని రూపుదిద్దడం జరిగింది. ఈ యొక్క విద్యా సంస్థల యొక్క అభివృద్ధి, మిరియం పిల్లల ఆశ్రమాలు మరి మన యొక్క రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఇది విస్తరింపబడి ఈ పరిచర్లు విస్తరింపబడడానికి వీలైంది. తర్వాత హాస్పిటల్ పరిచర్య, రెవరెంట్ కేఎస్ జోసెఫ్ మెమోరియల్ హాస్పిటల్ అని, అదేవిధంగా పరంజ్యోతి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అని, ఈ విధంగా వివిధ విద్యా సంస్థలను అదేవిధంగా సేవా పరిచర్లను మరి ఏర్పాటు చేయడానికి, కుష్ఠరోగులకు ఒక ప్రత్యేకమైన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, హాస్పిటల్ ద్వారా ఐ కేర్ మరి ద్వారా అనేక మంది బీద ప్రజలకు మరి ఆ యొక్క నేత్ర సహాయం అందించడానికి కూడా ఆ యొక్క హాస్పిటల్ ప్రత్యేకంగా దానికి ఐ హాస్పిటల్గా దాన్ని కేంద్రీకరించి
ఆ విధంగా సమాజానికి సేవలు చేస్తూ ఈ యొక్క 50 సంవత్సరాలు మరి ఈ యొక్క సంస్థ యొక్క వ్యవస్థాపకులు బిషప్ ఎన్ఎస్ కుమార్ పల్లెరి గారు, అదేవిధంగా రేచలం గారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా పరిచయం విస్తరింపబడ్డానికి, అనేకులకు సేవ చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. అదే సమాజంగా కూడా అనేక మంది ఇచ్చిన సహకారాలు బట్టి ఈ యొక్క పరిచయం అమలాపురం కేంద్రీకరించి 50 సంవత్సరాలు దిగ్వయంగా మరి అమలాపురంలో మేము పూర్తి చేసుకున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.